బీజేపీ నాయకులు అప్పట్లో రాష్ట్రానికి ఎలాంటి ఇన్వెస్ట్మెంట్ రాలేదు, ఎవరికి ఎలాంటి ఉపాధి దొరకలేదు. ఎప్పటి నుంచో కొన్ని వేల మంది అక్కడ ఎంప్లాయ్మెంట్, మరి చాలామంది పేదవాళ్ళకి ముఖ్యంగా రాయలసీమ ప్రాంతంలో చూసుకుంటే అమర్ రాజా కంపెనీ అనేది వాళ్ళందరూ కూడా ఒక అన్నం పెట్టినటువంటి పరిస్థితి అన్నమాట. మరి అక్కడ వాళ్ళు దాని మీద కక్షపూరితంగా పొల్యూషన్ కంట్రోల్ బోర్డు నుంచి వాళ్ళకి ఇవన్నీ నోటీసులు ఇప్పించి చివరికి అసలు కంపెనీనే మూసేస్తాం అనేటువంటి పరిస్థితి తీసుకొచ్చారు. అలాంటి పరిస్థితుల్లో ఆయన అక్కడ వ్యాపారం చేయలేక తెలంగాణలో 10,000 కోట్లతో కొన్ని వేల మందికి ఎంప్లాయ్మెంట్ ఇవ్వడానికి ఇక్కడ పెట్టారు. అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారంటే ఈ ఆంధ్రప్రదేశ్లో ఉన్న కంపెనీస్ అన్నీ కూడా పక్క రాష్ట్రాలకు వెళ్ళిపోవాలి, ఇక్కడేం కేసీఆర్ గారితో భయం, ఇక్కడ ఉన్నటువంటి అవినీతి ఆస్తులను కాపాడుకోవటం కోసం అని చెప్పేసి ఇక్కడ కేసీఆర్ గారు ఏది చెప్పినా కూడా బయట పేపర్ మీద సంతకాలు పెట్టేసి ఆంధ్రప్రదేశ్ రావాల్సిన 100,000 కోట్లలో ఏదైతే ఉన్నాయో అవి కూడా ఆళ్ళు ఏ టు జెడ్ ఏది బిల్డింగ్స్ ఉన్నాయో డీజీపీ ఆఫీసు కొన్ని బిల్డింగ్స్ కూడా మొత్తం అసలు వితౌట్ పర్మిషన్ ఎవరితో డిస్కస్ చేయకుండా కేసీఆర్ గారికి రాసిచ్చిన పరిస్థితి అన్నమాట. అంటే ఇవాళ ఉన్నటువంటి ఇండస్ట్రియలిస్ట్ కూడా భయపడి పక్క రాష్ట్రాలకు వెళ్ళిపోయారంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎంత విధ్వంసకారుడో వాళ్ళందరూ చూశారు. ఇవాళ ఏ కంపెనీ పెట్టాలన్నా నాకు 50% కమిషన్ కావాలి అనేటువంటిది జగన్మోహన్ రెడ్డి గారి సిద్ధాంతం. మరి 50% కమిషన్ ఎవరు ఇస్తారు? రామ్కి వాళ్ళు అంటే ఈయనకి ఎవరైతే మెగా కంపెనీ ఉన్నారు కదా కృష్ణారెడ్డి గారు, వీళ్ళకి ఎవరైతే వీళ్ళు బినామీస్ ఉన్నారో ఈ బినామీ కంపెనీ వాళ్ళు మాత్రమే అక్కడ ఆంధ్రప్రదేశ్లో చేశారు. ఏ కంపెనీ చేయలేదు, వాళ్ళకి మాత్రమే బిల్స్ ఇచ్చారు కొన్ని వేల కోట్ల బిల్స్. కొన్ని వందల మంది కాంట్రాక్ట్స్ పాపం వాళ్ళు 5 సంవత్సరాల క్రితం పనులు చేస్తే వాళ్ళకి ఒక్క రూపాయి కూడా ఇవ్వకుండా చివరికి కోట్లు కూడా చివాట్లు పెట్టినాయి. వర్క్ చేసినటువంటి కాంట్రాక్టులకు డబ్బులు ఇవ్వాలంటే ఇవ్వకపోతే కొంతమంది ఆత్మహత్య చేసుకున్నారు. కేవలం తన బంధువులకి తనకి సిండికేట్గా బినామీలుగా ఉన్నటువంటి ఒక 4-5 కంపెనీలకు మాత్రమే ఎన్నికల టైంలో కూడా యుద్ధ ప్రాతిపదికన ప్రజల సంక్షేమాన్ని కూడా పక్కన పెట్టి సంక్షేమ కార్యక్రమాల్లో కూడా అమౌంట్ రిలీజ్ చేయలేదు, చేయకుండా పక్కన పెట్టి కేవలం ఈ కాంట్రాక్ట్స్కి మెగా తర్వాత రామ్కి ఇలాంటి కొన్ని కంపెనీస్ ఉన్నాయన్నమాట, వీళ్ళందరికీ కూడా కొన్ని వేల కోట్ల రూపాయలు జగన్మోహన్ వీళ్ళకి ఇచ్చారు. కానీ ఇప్పుడు గ్రామాల్లో లేదంటే మండల స్థాయిలో మున్సిపాలిటీస్లో పనులు చేయించుకున్న వాళ్ళకి బిల్స్ అదే ఆ కాంట్రాక్ట్ ఎవరు ఇవ్వలేదు, వాళ్ళకి ఇవ్వమని కోర్టు కూడా 2-3 సార్లు మొట్టుకాయలేసి ఎన్నిసార్లు చివాట్లు పెట్టినా కూడా ఆయన సొంత పులివెందులకి వెళితే పులివెందుల్లోనే పడ్డారు. భారతీని వైఎస్ భారతిని వాళ్ళందరూ నిలబెట్టి వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు ఈ రకంగా సైకోగా జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఓటమి తర్వాత కడపలో ఉందా పులివెందులో ఉందా అని వెళితే ఒక రోజు కూడా ఉండనివ్వాల సొంత వాళ్ళు. మీరు బిల్స్ ఇలా చేశారు, ఇంత నష్టం జరిగిందని ఓపెన్ అయ్యారు, అనేక మంది చనిపోయారు, ఆత్మహత్య చేసుకున్నారు. అంటే కేవలం ఒక కక్ష సాధింపు ధోరణితో ఆయన పరిపాలన చేశాడు. ఆ రోజు పులివెందుల్లో కూడా మరి అనేక మంది వచ్చేసి మాకు వెంటనే మీరు ఈ ఏమైతే మేము కాంట్రాక్ట్ చేశామో, మేము పార్టీ కార్యకర్తలము, మేము నేను సర్పంచ్గా ఉన్నాను, జడ్పీటీసీగా ఉన్నాను, వైసీపీ ప్రభుత్వంలో వైసీపీ నేను నాయకుడిని అని చెప్పినా కూడా ఎవరికి ఇవ్వలేదు. భారతీయ మీద కూడా వాళ్ళు పెద్ద ఎత్తున గొడవ చేశారు, గొడవ చేశారు అని నేను చెప్తాను జగన్మోహన్ రెడ్డి గారికి అని చెప్పేసి ఎన్నికల్లో వెళ్ళినటువంటి భారతీయ మీద కూడా ఆ రోజు వాళ్ళు అక్కడ గొడవ చేయడం జరిగింది. నేను ఎందుకంటున్నా అంటే కేవలం బంధువులకు మాత్రమే ఒక పరిపాలనగా జరిగింది, మరి రాష్ట్ర ప్రజలను అందరినీ కూడా ఇబ్బందులు పెడతామే కాకుండా ఎవరు కూడా ఇన్వెస్ట్మెంట్ చేసేటువంటి పరిస్థితులు లేనటువంటి భయానకమైన పరిస్థితులు కల్పించారు. ఐఏఎస్ ఐపీఎస్లో కూడా అనేక మంది అక్కడ వర్క్ చేయలేక మరి మన గతంలో చూసుకుని నెల్లూరు జిల్లాలో కూడా మరి కొంతమంది అధికారులు ఉన్నారు, వాళ్ళందరూ కూడా మాకు ఈ జిల్లా నుంచి ఎప్పుడు మీరు పంపిస్తారు బాబు అని చెప్పేసి వాళ్ళు బయటకు వచ్చిన పరిస్థితులు కూడా ఉన్నాయి అన్నమాట. అంటే అవినీతిని తట్టుకోలేకపోయారు. మాట్లాడితేనేమో రేపటికి మనం ఉంటామా, లేదన్నా కారు యాక్సిడెంట్లో మర్డర్ అవుతాం అనేటువంటిది అదొక పరిస్థితి అన్నమాట. మరి ఎలాంటి పరిస్థితుల్లో ప్రజలు మరి దిమ్మదిరిగేటువంటి తీర్పుని ఇచ్చారు, ఇప్పటికైనా కూడా కేవలం 11 సీట్లు ఇచ్చారు, ఇప్పటికైనా కూడా సిగ్గు తెచ్చుకుని ప్రజలకు ఏ విధంగా మనం సేవ చేయాలి, రాష్ట్రాన్ని ఏ విధంగా అభివృద్ధి చేసుకోవాలి అనేది చేయాలి తప్పితే రోజు నీ యొక్క అవినీతి మీడియాలో నీ మీడియానే అవినీతి మీద ఏర్పడిన సామ్రాజ్యం. మరి ఎలాంటి పరిస్థితులు రోజు నువ్వు రాసేటువంటి విషభరాత్రులు ఏవైతే ఉన్నాయో ఆ విషభరాత్రిని ప్రజలు ఎవరూ కూడా వాళ్ళు విశ్వసనీయులు కనీసం వచ్చే కంపెనీలని స్వాగతించకుండా అంటే ఇలాంటి సోషల్ మీడియాలో కూడా ఇప్పటికి కూడా మీకు కొన్ని వేల మందిని సోషల్ మీడియాలో కొంతమంది అపాయింట్ చేసుకుని ప్రభుత్వం మీద బురద తల్లి రాష్ట్రం మీద అవినీతి పరంగా రాష్ట్రం మీద అనేకమైనటువంటి అబద్ధాలను ప్రచారం చేస్తూ రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకోవటానికి జగన్మోహన్ రెడ్డి గారు ప్రయత్నం చేస్తున్నారు, కఠినమైన చర్యలు తీసుకోవాలి. మీరు జగన్మోహన్ రెడ్డి అయినా ఎవరైనా కూడా తప్పు చేసినప్పుడు చట్టానికి ఒకటే,
మీరు ప్రభుత్వం ఇంకా మేన వేషాలు లెక్క పెట్టాల్సిన పని లేదు. నాకు తెలిసి జగన్మోహన్ రెడ్డి గారు చేసిన నేరాలు ఘోరాలకి ఇప్పటి వరకు 100 కేసులు పెట్టవచ్చు. ప్రభుత్వం ఎందుకు పెట్టలేదు? మీరు ఎందుకు ఇప్పుడు ఇందాక మన మాణికాలరావు గారు అన్నారు రెడ్ హ్యాండెడ్గా దొరికిన దొంగనే మనం ఎందుకు మనం వెయిట్ చేయాలి? మనం అసలు ఏ ఎవిడెన్స్ లేకపోతేనే 6 నెలలు జైల్లో పెడుతున్నారు. మరి అలాంటిది అనేక మాణిక్యరావు గారు, మాణిక్యరావు గారు దీని మీద కంక్లూడ్ చేయండి. నిజంగానే ఎందుకు అంటే కేడర్లో కూడా ఈ అసహనం అనేది పెరిగిపోతూ ఉంది. నిన్న సోమశిల సందర్శకులు వెళ్ళినప్పుడు అధికారుల అలసత్వం, అక్కడ నెగ్లిజెన్సీ, అక్కడ తీసుకోవాల్సిన కనీసం ఇన్ఫర్మేషన్ శాఖ